హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్పెయిన్లోని కార్డోబా అనే సిటీలో తరచూ వినబడే ఒక కథ ఉండేది. ఏళ్ళు గడిచే కొద్దీ అది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఆ లోకల్ ఏరియాలో అందరికీ తెలిసింది. ఆ కథ ప్రకారం కార్డోబా సిటీ మధ్యలో ఒక పాత పాడుబడిపోయిన బంగ్లా ఉంటుందని, అది స్పెయిన్ మొత్తం మీద అతి భయంకరమైన దయ్యాల స్థావరం అని తెలిసింది. ఆ ఇల్లు చాలా పెద్దదిగా ఎన్నో గదులు కలిగి ఉంటుంది. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా కూడా బ్లాక్ కలర్ టైల్స్ వేసి ఉంటాయి. చాలా ఏళ్ల క్రితం, అంటే అప్పటికి లైట్స్ కూడా ఇంకా కనిపెట్టని టైంలో, ఒక డబ్బున్న ఫ్యామిలీ దాన్ని కొనుక్కుంది. అయితే ఆ ఫ్యామిలీలో హస్బెండ్, వైఫ్, ఇంకా వారి 8 ఏళ్ల పాప ఉంటారు. వాళ్ళతో పాటు ఒక 4 సర్వెంట్స్ కూడా ఉంటారు. ఒక రాత్రి ఆ 8 ఏళ్ల పాప బెడ్ మీద పడుకున్నప్పుడు ఆమెకు ఆ పక్కనున్న కారిడోర్ నుంచి కొంచెం డిస్టర్బ్ చేసే సౌండ్స్ వినపడటం వల్ల నిద్ర పట్టలేదు. ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అన్న క్యూరియాసిటీతో ఆమె బెడ్రూమ్ డోర్ తెరుచుకుని బయటున్న పొడవాటి చీకటి కారిడోర్లోకి వెళ్ళింది. ఆ కారిడోర్ చివర వరకు మెల్లగా అడుగులో అడుగేసి వెళ్ళిన ఆమెకు కారిడోర్ చివర గోడకి ఆనుకుని నక్కి నక్కి ఉన్న ఒక ఆకారం కనిపించింది. ఆమె కళ్ళు చిట్లించి చూస్తే ఆశ్చర్యంగా ఆమెకు ఆమె వయసు కలిగిన ఒక బాబు కనిపించాడు. ఆ బాబు పక్కన ఒక క్యాండిల్ వెలిగించి ఒక చేత్తో ఫ్లోర్లో ఉన్న బ్లాక్ టైల్ని పైకి లేపుతున్నాడు. ఆమె చూస్తుండగానే ఆ బాబు తన జేబులోంచి ఏదో తీసి ఆ టైల్ కింద పెట్టాడు. ఆ తర్వాత ఆ టైల్ని మళ్ళీ ఉన్న చోటే పెట్టి తను కళ్ళు మూసి తెరిచేలోగా మాయమైపోయాడు. ఆ పాపకి తను ఏం చూసిందో అర్థం కాలేదు. తను వెనక్కి తిరిగి కారిడార్ వైపు చూస్తే ఒక పని మనిషి తన బెడ్రూమ్లోంచి తొంగి చూస్తూ ఉంది. ఆ బాబు మాయమైపోయాక ఆ పని మనిషి వెంటనే ఒక క్యాండిల్ పట్టుకొని కంగారుగా ఆ పాప దగ్గరకు వచ్చింది. వాళ్ళిద్దరికి తెలుసు వాళ్ళేం చూశారో. ఆ బాబు ఒక మనిషి కాదు, దెయ్యం అన్న సంగతి వాళ్ళు గ్రహించారు. వాళ్ళిద్దరూ ఆ క్యాండిల్ పట్టుకొని ఎక్కడైతే ఆ బాబు నక్కి నక్కి కనిపించాడో అక్కడికి వెళ్లారు. వాళ్ళు ఆ బాబు పైకి లేపిన ఆ టైల్ని అతి కష్టం మీద పైకి లేపి చూశారు. అందులో ఒక పెద్ద హోల్ ఉంది. వాళ్ళ దగ్గరున్న క్యాండిల్ వెలుగులోంచి ఆ హోల్లోకి చూస్తే ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. ఆ పని మనిషి ఆ స్లాబ్ని పట్టుకుని ఆ పాపని లోపలికి వెళ్లేందుకు సాయం చేసింది. ఆ పాప లోపలికెళ్ళి తనకు దొరికిన దాన్ని చూసి ఆమె కళ్ళను ఆమె నమ్మలేకపోయింది. అక్కడ కుప్పలుగా పడి ఉన్న గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఆ పాప ఎక్సైట్మెంట్లో ఆ కాయిన్స్ని కలెక్ట్ చేసి మెల్లమెల్లగా ఆ పని మనిషికే అందించింది. ఆ తర్వాత ఆ పని మనిషి ఆ పాపకి బయటకు వచ్చేందుకు సాయం చేసింది. ఇద్దరూ మళ్ళీ ఆ టైల్ని అనుమానం రాకుండా ముందు ఎలా ఉందో అలానే పెట్టేశారు. ఆ పని మనిషి ఆ పాప వాళ్ళ అదృష్టాన్ని నమ్మలేకపోయారు. వాళ్ళిద్దరూ దాన్ని ఒక సీక్రెట్ లాగా ఉంచాలనుకున్నారు. ఆ పని మనిషి ఆ పాపతో టైల్ గురించి కానీ ఆ బాబు గురించి కానీ గోల్డ్ కాయిన్స్ గురించి కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర అస్సలు ప్రస్తావించొద్దని చెప్పింది. మరుసటి రోజు రాత్రి అదే టైంకి ఆ పాప ఆ పని మనిషి వాళ్ళ బెడ్రూమ్స్ నుంచి బయటకు తొంగి చూస్తున్నారు. వాళ్ళు ఆ బాబు రాక కోసం కుతూహలంతో ఎదురు చూస్తున్నారు. ఒక చిన్న ఆకారం దొర్లుకుంటూ ఆ కారిడార్ మీదుగా వెళ్ళడాన్ని గమనించారు వాళ్ళు. ఆ తర్వాత ఆ టైల్ పైకి లేపిన చప్పుడు, లోపల గోల్డ్ కాయిన్స్ పడుతున్న చప్పుడు వినిపించి ఇద్దరి మొహాల్లో చిరునవ్వు మొదలైంది. ఆ బాబు మాయమయ్యాడని గమనించి వాళ్ళు వెళ్ళి ముందు రోజు చేసినట్టుగానే టైల్ని పైకి లేపి గోల్డ్ కాయిన్స్ తెచ్చుకున్నారు. ఇలా ప్రతి రాత్రి వాళ్ళు వెళ్ళి ఆ గోల్డ్ కాయిన్స్ని తెచ్చుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకిక రోజు అదే విధంగా గోల్డ్ కాయిన్స్ దొరకడం, రోజు ఆ బాబు అందులో గోల్డ్ కాయిన్స్ పెట్టడం, ఇదంతా ఇక ఆగకుండా రిపీట్ అవుతూనే ఉంటుందని అనిపించింది. ఒక రాత్రి అదే విధంగా ఆ పాప గోల్డ్ కాయిన్స్ని అందిస్తుండగా క్యాండిల్ అయిపోవచ్చింది. ఆ పని మనిషి ఎక్కువ టైం లేకపోవడంతో ఆ పాపని కంగారు పెట్టింది. దాంతో ఆ పాప వేగంగా వాటిని ఆమెకు అందించింది. సరిగ్గా ఆ క్యాండిల్ అయిపోయే ముందు డిమ్ అవుతూ ఉండగా ఆ పాపను ఆమె
బయటకు లాగేసింది. ఆ పాప బయటకు వచ్చిన క్షణంలోనే పొరపాటున ఆమె చేతిలోంచి ఆ గోల్డ్ కాయిన్స్ జారి లోపల పడిపోయాయి. ఆ పాప ఏమీ ఆలోచించకుండా మళ్లీ ఆ హోల్లోకి దూకేసింది. ఆ పని మనిషి ఆమెను వద్దని హెచ్చరించి ఆమెను పట్టుకోబోయే సమయానికే ఆ పాప అందులో పడిపోయింది. రెండు చేతులు వదిలేసి ఆ పాపని పట్టుకోబోయిన ఆ పని మనిషి నిలబడి ఉన్న టైల్ సంగతి మర్చిపోయింది. దాంతో ఆ టైల్ వెంటనే ఆమె చేతుల మీద పడి ఆమె చేతులు నలిగిపోయాయి. నొప్పితో చేతులను బయటకు లాగేయడంతో ఆ టైల్ పూర్తిగా మూసుకుపోయింది. ఆ అదురుకి డిమ్గా వెలుగుతున్న క్యాండిల్ కూడా ఆరిపోయి అక్కడ పూర్తిగా చీకటి కమ్ముకుంది. ఆ పని మనిషి భయపడి కంగారు కంగారుగా ఆ చీకట్లో పరిగెడుతూ కళ్ళు కనిపించక గోడల్ని కొట్టేసుకుంటూ ఎలాగోలా ఆ కారిడార్లో పరిగెత్తి మరో క్యాండిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆమె బెడ్రూంలోకి వెళ్ళి వెతికి చూస్తే అసలు అక్కడ క్యాండిల్సే దొరకలేదు. దాంతో ఆమెకు వణుకు పట్టుకుంది. కంగారుగా గోడల్ని నేలని తడుముకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లో అన్ని ర్యాక్స్ లాగి మొత్తానికి ఒక క్యాండిల్ని వెతికింది. ఆమె వెంటనే దాన్ని వెలిగించి ఆ కారిడోర్లోకి తీసుకొచ్చింది. అక్కడికి వచ్చి చూసేసరికి ఆమె కంగారులో ఆ పాప ఏ టైల్ కింద ఉందో మర్చిపోయింది. దాంతో ఆ క్యాండిల్ని అక్కడ పెట్టి ఆ డిమ్ లైట్లో ప్రతి టైల్ని కదిలించి చూసింది. కానీ అది పెద్ద కారిడార్ అవడంతో కరెక్ట్ టైల్ ఏదో కనుక్కోవడం కష్టమైంది. వెంటనే అన్ని టైల్స్ లాగి చూసినా ఏ టైల్ తెరుచుకోలేదు. దాంతో ఆమె విరమించుకొని ఆ గోల్డ్ కాయిన్స్ని తీసుకుని వెళ్ళి తన రూమ్లో పడుకుంది. మరుసటి రోజు ఆ పాప పేరెంట్స్ నిద్రలేవగానే పాప కనిపించకపోవడంతో కంగారు పడి అక్కడున్న సర్వెంట్స్ అందరినీ ఆరా తీశారు. కానీ వాళ్ళెవరికి ఆ పాప ఏమైందో తెలియదని చెప్పారు. దాంతో వాళ్ళు ఇల్లంతా ఇంచు కూడా వదలకుండా వెతికించారు. కానీ ఎక్కడా ఆ పాప కనిపించకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ షాక్లోకి వెళ్ళిపోయారు. అంత సడన్గా కారణం లేకుండా ఎటెళ్ళిందో తెలియకుండా వాళ్ల పాప ఎలా మాయమైపోయిందో అర్థం కాక బాధలో కన్ఫ్యూజన్తో ఏడుస్తున్నారు. కానీ ఆ పని మనిషి మాత్రం ఆ రాత్రి ఏం జరిగిందో ఎవ్వరికీ చెప్పాలనుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆ పాప వాళ్ల తల్లి బెడ్రూంలో తన పాపను తలుచుకుని ఏడుస్తుండగా ఆమెకేదో గొంతు పిలుస్తున్నట్టు వినిపించింది. ఆమె వెంటనే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టేసింది. అది వాళ్ల పాప గొంతే. ఆ పాప సాయం చేయమని రక్షించమని ఏడుస్తోంది. ప్లీజ్ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడి నుంచి బయటకు తీయండి ప్లీజ్ అని ఏడుస్తోంది. వాళ్ళ తల్లి ఇల్లంతా మళ్ళీ వెతికి చూసింది. కాకపోతే ఒకసారి ఆ పిలుపులు ఇంటికి ఒక వైపు నుంచి వినిపిస్తుంటే మరోసారి అవి వేరే వైపు నుంచి వినిపించేవి. ఎంత ట్రై చేసినా కరెక్ట్గా ఆ పిలుపులు ఆ ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టలేకపోయింది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న విసిగిపోయి ఇంటి కారిడార్ ఫ్లోర్ని మొత్తం తవ్వి గోడలన్నీ పడగొట్టి సీలింగ్కి హోల్స్ పెట్టి అన్ని విధాల తన కూతురి ఏడుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా వాళ్ళ కూతురు ఎక్కడా కనిపించకపోవడంతో ఆ పేరెంట్స్ నిరాశ చెందారు. కొన్ని నెలల వరకు వాళ్ళు అదే ఇంట్లో ఉండి ఆమె అరుపులు ఏడుపులు వింటూ ఆమెను కనిపెట్టలేక ఏడుస్తూ ఉండిపోయారు. దాంతో వాళ్ళ మానసిక ఇంకా శారీరక పరిస్థితి క్షీణించింది. ఆమె తల్లి ఆ బాధను తట్టుకోలేక ఒకానొక స్టేజ్లో తన మానసిక స్థిరత్వాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంది. వాళ్ల నాన్న బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయి కొన్ని రోజులకి హార్ట్అటాక్తో చనిపోయారు. కార్డోబాకి చెందిన జనం అందరూ దీన్ని ఒక నిజమైన స్టోరీగా బలంగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటల ప్రకారం రాత్రి వేళ ఎవరైనా అక్కడికి వెళ్తే ఇప్పటికీ ఆ పాప కాపాడమని భయంకరంగా అరుస్తూ ఏడ్చే అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఇల్లు స్పెయిన్ అంతా చాలా ప్రసిద్ధి చెందింది. ఒక్కోసారి కొంతమంది కుర్రాళ్ళు తమ ధైర్య సాహసాలను పరీక్షించుకునేందుకు అలాగే ఆ గోల్డ్ కాయిన్స్ కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. మరికొందరు ఆ పాప ఎక్కడుందో కనుక్కునేందుకు వెళ్తారు. కానీ ఈరోజు వరకు అక్కడ రాత్రంతా గడిపే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేకపోయారు. ఆ ఇంటికి ఇప్పుడు సీల్ వేసి బోర్డు పెట్టి ఉంటుంది. ఇప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు రాత్రులు వినపడే భయంకరమైన ఏడుపులు అరుపుల గురించి పోలీసులకు ఫోన్ చేస్తూనే ఉంటారు. పోలీసులు విచారణకొచ్చి చూస్తే వాళ్లకు దొరికిన ఒకే ఒక్క వస్తువు అక్కడ బ్లాక్ టైల్ మీద
నించోబెట్టబడిన పాత మట్టి పట్టేసిన ఒకే ఒక క్యాండిల్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.